ఒరే చవటల్లారా, నేను చెప్తే విన్నారా? మీ టేస్ట్ కొద్దీ గెటప్ లేసుకున్నారు, ఇప్పుడు చూడు చేస్తున్నారు. నేను చూడు చాలా తెలివిగా చచ్చిపోయిన హాజీ మస్తాన్ గారి గెటప్ వేసుకున్నా. ఈ జన్మలో వాడు నా జోలికి రాడు. కొట్టలేదు బాబో, పంచాన్ని కాలు మొక్క నేను కాదు. ఎవడరా నన్ను కొట్టింది? హాజీ మస్తా. హాజీ మస్తాన్ వామ్మో, అయితే దయమే రోయ్, రెండు పారిపోతాం. హాజీ మస్తానా, నువ్వు కూడా ఎంటర్ అయిపోయావయ్యా. అవును బే, నా గెటప్ వేసి నా స్టేటస్ నే దెబ్బతీస్తావా? చనిపోయినా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తావా? అమ్మో అయ్యో అమ్మో అయ్యో అన్నా, హాజీ మస్తానా, నీకు సలాం చేస్తానన్నా. రేపు సండే నీకు బిర్యానీ పెట్టిస్తానన్నా. ఖమోష్. అసలు నా హైట్ ఎంతో తెలుసురా? 7 feet. మరి నీ హైట్ ఎంతరా? నా హైట్ ఎంతన్నా? 3 feet. ఖమోష్. 4 అడుగులు తేడా ఉందని తెలుసు కూడా నా వేషం వేస్తావా? తప్పు అయిపోయిందన్నా. అన్నా నన్ను క్షమించన్నా. ఖమోష్. మారు మార్కే టుకడా కరింగే. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళంతా అయ్యో బాడీలు మనుషులు కనపడే వాళ్ళు కాబట్టి ఎక్కడ కొడతారో తెలిసింది అయ్యా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో నాకు కనపడటం లేదు, ఏ పార్ట్ మీద కొడతావో తెలియటం లేదు, ఏ యాంగిల్లో కొడతావో తెలియటం లేదు. అయ్యో అయ్యో, వద్దు హాజీ మస్తానా, నాకన్నా రెస్ట్ ఇవ్వు, నువ్వన్నా రెస్ట్ ఇవ్వు. ఈ పూటకి కోటింగ్ చాలు. ఏ లంచ్ టైమా? ఖమా, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, ఇష్టం వచ్చిన చోట కొడతాను. అయ్యో ఒరే హాజీ మస్తానా, నీ పేరెందుకు పెట్టుకున్నాను రా నాయన, రిటర్న్ వచ్చి ఇట్లా కొట్టేవిట్రా బాబు. అయ్యో అయ్యో హాజీ మస్తానా, మా బాబు మళ్ళీ రమ్మంటున్నాడు. నేను రమ్మన్నానా? ఏంట్రా ఏంటండి, సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే చచ్చిపోయిందా? ఏంటంటే రైట్ మేస్త్రి, వాడు కొట్టిన దెబ్బలకు ఒళ్ళంతా ఊనమైపోయి 3 కిలోలు బరువు తగ్గాను. సార్ 10 కిలోలు తగ్గిన సార్? సార్ 5 కిలోలు తగ్గాను సార్. అసలు ఇంతకీ మా అబ్బాయి శోభనం అయిందా లేదా? ఏంటయ్యేది శోభనం, మాకు యబార్షన్ అయింది. ఆ అగ్నిసాక్షి దెబ్బలకి మా ఒళ్ళంతా మండిపోయింది బాబు. అగ్నిసాక్షిని ఏక పీకే బాధ్యత నాది. మేము పీకాం, ఇక తమరు వచ్చారుగా, ఏం పీకుతారో పీకండి. షట్ అప్, డోంట్ టాక్ అన్నెసరీ. ఇక నుంచి నేను ఒక డిఫరెంట్ గెటప్ ఇస్తా, దాని సంగతి తెలుస్తా. డిఫరెంట్ గెటప్ ఇస్తారా? మేము 4 గెటప్లు ఇచ్చాం, 4 పీకులు పీకారు, ఇప్పుడు మీరు గెటప్ ఇవ్వండి. గోవిందా. నరపద